హోడగరి గారు నీ దగ్గర పనికి వచ్చినప్పటి నుంచి చెప్తున్నా కన్నడలో మాట్లాడకు నాకు సమయం అయితే లేదు తెలుగులో మాట్లాడమని ఓహో ఎవరు వాళ్ళు తెలవద తెలవదా ఎట్లా తెలుస్తా సార్ వాళ్ళు వాళ్ళు కదరా వీళ్ళు 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 ఓహో వీళ్ళా డాక్టర్ సురేఖ మేడం చెప్పింది చూడు ఇద్దరు పోరగాళ్ళు వస్తారని గా పోరగాళ్ళకి ఇప్పుడు వచ్చారు మన రూల్స్ చెప్పావా చెప్పలే ఎందుకని నువ్వు చెప్పమన్నావా టిఫిన్ చేసావా చేశాను సార్ నేను చెప్పారా సార్ మీరు నాకు నచ్చారు సార్ ఫస్ట్ వస్తే జీతం ఇస్తారు ఫరక్ వస్తే ఇలా ఇస్తారు సార్ గుర్తు అయితే ఏదో అయితే సార్ ఫాలో మీ అలాగే సార్ చిన్న కాగితం ముక్కే కదయ్యా చిన్న ముక్కైనా పెద్ద ముక్కైనా చెత్తే కదయ్యా అమ్మా గుత్తైత్రా గుత్తైత్రయ్యా ఆ లిఫ్ట్ కూడా క్లీన్ చేసి యాదమ్మా లిఫ్ట్ ఊడు ఊడ్సానయ్యా అది ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అయినా సెకండ్ ఫ్లోర్ అయినా లిఫ్ట్ ఒకటే కదా బాబు నీళ్ళు పట్టుకెళ్తున్నాడా పారబోస్తున్నాడా పారబోసుకుంటూ పట్టుకెళ్తున్నాడు సార్ ఎందుకంటో తప్పంతా మీదే వాడు ఫ్లాట్ లో పైప్ బలిగిందని కంప్లైంట్ ఇస్తే మీరేమైనా పట్టించుకున్నారా నన్ను చూడు వాడు బాధ నా బాధ కదా పైన నా బాత్రూమ్ వాడుకోమని చెప్పు అలాగే రే బబ్లీ ఇప్పుడు కాదు ఆ రెండు బకెట్ల నీళ్లు అయిపోయాక సురేఖ మంచి ఫ్లాట్ సెలెక్ట్ చేసింది ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు క్లీన్ అండ్ గ్రీన్ అపార్ట్మెంట్స్ ఓనర్ బంటి సార్ క్లీన్ పెళ్ళైందా మాకేం తెలుసు నేను మాట్లాడుతుంది నా గురించి కాదు మీ గురించి ఇట్స్ నాట్ అబౌట్ మీ అబౌట్ యు మెన్ కాలేజ్ సార్ సార్ మొన్న అడుగుతే బ్యాచిలర్స్ అన్నారు సార్ బ్యాచిలర్స్ అంటే పెళ్లి కాలేజ్ అని అర్థం ఓహో నా కన్నడ రాదు కదా సార్ అందుకే అర్థం కాలేదు అవును సార్ ఈ సిటీలో మావి సూపర్ ఫ్లాట్స్ ఇక్కడ 24 అవర్స్ వాటర్ కరెంటు చూడండి ఇవి ఫ్యామిలీస్ ఉండే ఫ్లాట్స్ ఉన్నారా లేరా అన్నట్టే ఉండాలి లేనట్టే ఉంటామని అలా ఉంటే అది తీసుకునేప్పుడు నాకు కష్టంగా ఉంటుంది కదా ఉన్నట్ట లేనట్ట అన్నట్టే ఉండాలి గుర్తైతరా గుర్తి అర్థమైందా అని నేను ఇచ్చిన డోస్ కి భయపడి చచ్చాడు మీ దయ వల్ల బరువు దిగింది బరువు ఏంటి సరిపోతారా నీకు బకెట్ నీళ్లు కావాలి ఆ సౌండ్ ఏంట్రా వాషింగ్ మిషన్ సార్ అంటే దాంట్లో కూడా ఎవరైనా ఈ ఐటమ్ పేరేట్రా నా డ్రాయర్ అండి దీనికి ఎన్ని కిటికీలు ఉన్నాయి నాకు గాలి బాగాడాలి లేకపోతే చిరాకు అలాంటప్పుడు వేసుకోవడం ఎందుకు విప్పుకొని తెరవచ్చు కదా నీ ఇలాగా విప్పుకొని తిరగలేదు నేనే చెప్పాను సార్ ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు గుర్తైతరా ఏ అంజలి మీ డాడీ అక్కడే ఫ్లైట్ కి టైం అదే నేను చూస్తున్నాను అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది ఐ యామ్ సారీ ఇట్స్ ఓకే ఏయ్ ఏంటి ఓకే అది కాదే అతను నిన్ను కావాలని గుద్దాడు డోర్ పోతుంది ఏయ్ చూడదోనా ఏం చూడదోనా ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం డాష్ కొట్టడం చిల్లర్ ఫెలోస్ ఏంటి సారీ చెప్తావా అసలు నిన్ను వదిలేసి అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా ఏంటి నన్ను గుద్దుతావా ఏది గుద్దు 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 ఏదో అంటే నిజంగా నీ గుద్దేస్తావా వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటుకియా షరప్ అసలు నిన్ను అనాలి ఏయ్ ఏంటి నువ్వు మేడం ఏమైంది ఏం లేదు సార్ బోర్డింగ్ టైం అయిపోయింది
నేను అట్నించి వస్తున్నాను వీళ్ళు ఇట్నించి వస్తున్నారు అనౌన్స్మెంట్ టెన్షన్ ఇద్దరం చూసుకోలేదు నేను అమ్మాయిని ఇయ్యలా గుద్దాను ఓ గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది వాళ్ళకలేంది దీనికి ఏంటో నాకు అర్థం కాలేదు ఏయ్ మైండ్ లాంగ్వేజ్ అరే క్యా హో మియా అరే కూర్చోనే మియా మై ఉదర్ సే ఆ రా మియా ఓ పుట్టి ఇదర్ సే ఆ రా జాస్కో టైం హో గయా ముజ్కో టెన్షన్ బడ్ గయా ఆ ఉస్ లడ్కి సో ఇస్సే ఫస్ట్ ఐ సో ఆ రా అరే ఇది మేరీ గల్తీ కా మియా వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు మేకియా మేడం బరాబర్ హో గయా నా యు షట్ అప్ యా ఎన్నాచమ్మా అనే ఒన్నిలనా నా అంత పక్కన నుండి వందిట్ డాడీ మీరు కూర్చోండి వెల్కమ్ సర్ థాంక్యూ అమ్మ నాన్న బాగున్నారా నైస్ పర్ఫ్యూమ్ థాంక్యూ వీటేంటి అంకుల్ ఇది ఫ్లైట్ ఎక్కాడు ఈ సీట్ మాది ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా ఈ సీట్ నాది అని చెప్పడానికి ఈ సీట్ నాది చేయిది ఏంటి అంత వీక అంటే నా పక్కన కూర్చుంటే లవలో పడిపోతావని భయమా అయితే వెళ్ళు ఇటెళ్ళమ్మా వెళ్ళు ఫ్లైట్ని సేఫ్గా తీసుకెళ్లేది జాకెట్లో ఉండే లాకెట్ కాదు కాక్పిట్లో ఉండే పైలట్ ఇది మా అమ్మది నా సెంటిమెంట్ ఓకే ఓకే సారీ సారీ బెల్ట్ పెట్టుకో నువ్వు చెప్తే పెట్టుకోవాలా దిగే లోపల లవలో పడతావో లేదో కానీ బెల్ట్ పెట్టుకోకపోతే ముందుకు పడతావు సాల్ట్ రాలేదు జాగ్రత్త మీద పడుతుంది చెప్పాను కదా వినాలి కదా వినరు ఓకే ఇప్పుడు నేను తిన్నా ఏది నచ్చేరి You want one more, sir? No, this one is tasty. Okay. Thank you. Then serious ka tisko nunte? Tisko du. Endu kante naaku astrology telusu. Neeku astrology telusa? Naaku cheppava? Naa hand chusi cheppava? Naa chudu, naa chudu. Chudu vachu. Mundu nanne guddu. Naade chudu. Okay, okay. Ninne gudduga neede chustanu. Mundu chindima? Aa adi ma. Aa. 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 Okay. నువ్వు లవ్ లో పడతావో లేదో ఇదే చెప్తుంది పడతావు నీకు తగిలినాడు మామూలాడు కాదు చూసావుగా అక్కడ చెర్రి కూడా వదల్లా పడతావు ఒక్క బోర్లా పడతావు నేను కూడా లవ్ లో పడతానా పిచ్చి మహ ఈ కంత్రి గడికి ఏం తెలీదు దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు కూర్చోని తప్పమ్మా షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడా ఉంటాయి ఏంటంత కోపం ఏది నీ చూడలేదనా నీ చూడనక్కర్లేదు నీ ఫేస్ చూసే చెప్తున్నాను వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు నువ్వు మాత్రం వెళ్ళవు మన ఫ్లైట్ కి ఇంకా 6 అవర్స్ టైం ఉందమ్మా సరదాగా వెళ్ళి సిటీ చూసొద్దాం ఏంటి సార్ ట్రాన్సిట్ లో కూడా మందుకు బ్రేక్ లేదా చూడు బాబు మనిషి జీవితం పాలసీ సీసాతో మొదలవుతుంది నాది మందు సీసాతో డెవలప్ అయింది సిలైన్ సీసాతో ఎండ్ అవ్వకుండా చూసుకోండి వావ్ ఎక్సలెంట్ చాలా బాగుంది కదే ఏంటి పైన చూస్తున్నారు నెక్స్ట్ ఇయర్ శంషాబాద్ లో కూడా ఇదే డిజైన్ రండి సిటీ చూపిస్తాను రండి చూపిస్తాడంట అతను ఏం చూపిస్తాడో నాకు తెలుసు చూసారా అది అతని క్యారెక్టర్ ఎందుకు అలా చూస్తున్నావు ఏం కనిపించింది ఆ ఏజ్ లో చూడకపోతే కళ్ళే ఏష్టమ్మా చూస్తే ఏమొస్తుంది నేత్రానందం అది నేత్రానందం మగాళ్ళలో గొప్పతనం తెలుసా చూసినాడు ఒక్కడే ఆనందపడ్డు పది మందికి చెప్పుకుని సంతోషపడిపోతాడు కరెక్ట్ గా చెప్పారండి నేను కూడా చూసింది నా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకొని ఆనందపడతా ఏమని చెప్పి ఆనందపడతారు సపోజ్ ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వింది అనుకో నా ఫ్రెండ్స్ తో సెల్ నంబర్ ఇచ్చేసిందని చెప్తాను
నిజంగానే నంబర్ ఇచ్చింది అనుకో నన్ను రెస్టారెంట్ కు రమ్మని చెప్తాను నిజంగానే రమ్మంటే నా చెయ్యి లా పట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యిందని చెప్తాను ఆ తర్వాత చెయ్యి ఇచ్చిందని చెప్తాను అనుకున్నావా ముద్దు పెట్టిందని చెప్తా ఒకవేళ నిజంగానే ముద్దు పెట్టింది అనుకో ఇంకేముంది హెల్మెట్ వేస్ట్ అవలేదు మియా మియా అయిపోయిందని చెప్తాను అంటే ఇప్పుడు మన ఇద్దరం ఇలా కలుసుకున్నా నీ ఫ్రెండ్స్ తో ఏమని చెప్తావ్ నేను మామూలుగా చెప్పను కొంచెం salt pepper వేసి ఎక్స్ట్రా అని చెప్పేస్తాను నీ మగాళ్ళంత ఇంతే sick fellows దా నాపుచ్చుకో టెన్షన్ లో అంతేనమ్మా రేపు సిగరెట్ దాగే మొగుడొస్తే నువ్వేం చేస్తావ్ ఓ అడ్జస్ట్ అయిపోతావా అలాంటి వాడిని నేను చేసుకోను మరి ఎలాంటి వాడిని చేసుకుంటావో ఫస్ట్ వాడు అసలు సిగరెట్ తాగకూడదు కొని మందు తాగొచ్చా నో అసలు తాగకూడదా పేజ్ 3 పార్టీలో తాగొచ్చు అక్కడ డాన్స్ చేయాల్సి వస్తే నాతోనే చేయాలి అంతే కాదు ఎవ్రీడే ఈవినింగ్ 6 అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి రాకపోతే డోర్స్ క్లోజ్డ్ మరి పక్కింటికి వెళ్లి డోర్ కొడితే డివోర్స్ వారిని ఎలాగైనా ముగ్గురితో విడిపోవాలని స్కెచ్ చేసుకొని కూర్చున్నావే తప్ప కాపురం చేసే ఉద్దేశమే లేదే ఈ తొక్కల దానికి జలకర బెల్లం మోసుకెళ్ళడం లేట్ అయిపోయిందో నా మీద పడి ఆడవు అవును జలకర బెల్లంతో పాటు ఆ తేవట్లేదా అదా అదేనమ్మా పెళ్లి కూతురు చేతిలో పెడతారే గుండ్రంగా పచ్చగా అది కొబ్బరి పండు కోకోనట్ ఎస్ ఇప్పుడు దాకా కోకులు పెప్సీలు తాగి తాగి బోర్ కొట్టిందమ్మా అది ఇస్తే కొట్టుకు తాగుదామని అదే ఉంటే దాంతో నీ బుర్ర బద్దలు కొట్టేదాన్ని టెన్షన్ తో చస్తుంటే జోకులు వస్తున్నాడు జోకులు నీ టెన్షన్ పోవడానికి ఒప్పని చేద్దామా ఏంటి ఐటమ్స్ ఉన్నాయి కదా ఏ అదేనమ్మా బ్యాగ్ లో ఉన్న ఐటమ్స్ అందులోంచి నువ్వు బాస్కెట్ కట్టుకో నేను బాస్కెట్ కట్టుకుంటాను ఆ జలకరబలో నేను ఎత్తుమది నేను నా ఎత్తుమది నువ్వు ఆ తాళిబొట్టు ఉంది కదా నీ మెడలో కట్టేసాను అనుకో మనకి పెళ్ళి అయిపోయినట్టే ఆ తర్వాత అసలు మ్యాటర్ ఉంటది కదా ఆ పాలు పళ్ళు పూలు యాక్చువల్లీ నేను తాళిబొట్టుని అలా యూస్ చేయను మరి ఎలా యూస్ చేస్తా ఏంటి గుండె ఆగిపోయింది రాదు ట్రైన్ ఆగిపోయింది రా దిగుదాం ఇప్పుడు మనం అక్కడికి ఎలా వెళ్ళాలి నీకేత వచ్చా రాదు పోనీ సైకిల్ వచ్చా వచ్చు సరే నువ్వు తొక్కు నేను ఎక్కుతా నేను తొక్కను పోనీ నువ్వు ఎక్కు నేను తొక్కుతా నేను ఎక్కను ఎక్కనంటో తొక్కనంటో మరి ఏం చేస్తావే నువ్వు రాట వెళ్దాం ఏ ట్రక్ బస్సు ఎత్తకాల్సిందే ఎగిరినంతసేపు ఎగిరింది ఇప్పుడేమన్నా ఒళ్ళు పడుతుంది హలో మేము ఇక్కడికి వచ్చేసావే నువ్వు ఎక్కడున్నావు నేనా ట్రైన్ మిస్ అయింది ట్రక్ లో వస్తున్నావు ఫ్లైట్ మిస్ అయ్యావు ట్రైన్ మిస్ అయ్యావు ఎక్కడికైనా మిస్ గానే వస్తావా ఏ షట్ అప్ ఈ కంత్రిగాడు ఉన్నాడే వాడు ఏదంటే అది జరుగుతుంది వార్నింగ్ ఓ గాడ్ ఎంత మాట నేసిన చూసావా దయచేసి టైం లో టైర్ గీరో పంచర్ చేయమాకే నా మీద పడుతుంది టంగు సింక్ అయింది వాడు అంత హెల్ప్ చేయలేదు అయ్యో దేవుడా ఈ కంత్రిగాని నాకెందుకు తగిలించావు దేవుడు ఏం చేసినా మన మంచికే అనుకోవాలమ్మా పాజిటివ్ గా థింక్ చేయాలి లేకపోతే దేనికి పనికిరావు దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ ముందు పదా పదా ఇప్పుడు ఏం పగిలింది అద్దం
ఈసారి నీ మూది పగిలి వచ్చింది. మా మమ్మీకి ఎవరు లేరు అనుకున్నారా? నేనున్నా. ఇది మళ్ళీ గాని రిపీట్ అయిందో? స్కూల్ దగ్గర తంత, సెంటర్ లో తంత, ఫ్లాట్ లో తంత, ఎక్కడ దొరికితే అక్కడ తంత. వీడు నీ నోట్లోంచి కాదు తల్లోంచే ఊడిపడ్డాడు. నాకు చాలా టెన్షన్ ఉంది, వెళ్ళిపోదాం పద. ఉండరా, ఈసారి ఏం పగులుద్దు. చాక్లెట్ రోజు మా మమ్మీ చెక్ కొడుతున్నారా? ఈరోజు మా మమ్మీ, రేపు మీ మమ్మీ, ఎవరైనా మమ్మీలేగా? అమ్మాయిలకి సైడ్ కొట్టాలి కానీ మమ్మీలకి సైడ్ కొట్టడమేంట్రా? వాడు మా మమ్మీకి సైడ్ కొట్టడానికి నా చాక్లెట్లు ఇవ్వబోయాడరా? రేపు మీ మమ్మీల కోసం వీడియో గేమ్స్ ఇవ్వచ్చు, చిన్నపిల్లలం ఎంత అవ్వచ్చు, అప్పుడు మన మమ్మీలు ఏమైపోవాలి? నువ్వే ఏదో ఒకటి చేయాలరా. ఏం చేయను, కొట్టనా? కొడతాను, కానీ కేసైతే మీ డాడీ వేసేయగా నువ్వే చూసుకోవాలి. మా డాడీయా? వేయండ్రా. రే, ఈ డాడీ లంచం తీసుకోకుండా ఏ పని చేయడుగా, ఇచ్చేయి. నువ్వేంట్రా తెగ ఫీల్ అవుతున్నావు? మనం అందరం కలిసి ఒకరిని కొట్టడం న్యాయమా? మనకు కావాల్సిన న్యాయం కాదు, మన మమ్మీలు. రాత్రంతా ఎవరికి కరెంట్ లేదని, మీ ఒక్కరికి జనరేటర్ ఉందని నా రూమ్ లో పడుకోమని. అవును సార్, నేనే చెప్పాను. కొద్దిగా ఏసీ పెంచండి. ఏంట్రా, కిటికీలు పెట్టుకుని నీకు కూడా ఏసీ కావాలరా? ఈ మధ్య కిటికీలు మూసేసా, ఊరంతా డెంగ్యూ ఉందని. తలుపులు కూడా పోయి. ఆడేంట్రా, పక్కోడి మీద కాలేజీ పడుకున్నాడు. రాత్రి మీ మీద కాలేజీ పడుకున్నా సార్, నేనే తీసి కింద మండ పెట్టినా. నేనే మాట్లాడతాండ. అరే తీ, కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేక్ ఆంటీని మాట్లాడుతున్నా. గది సాయంత్రం మా ఇంట్లో లాంచి ఉన్నది. లాంచి కాదు, లంచి. కదే కదా నేను చెప్తున్నది. ఇగో నువ్వు మాత్రం పర్గెట్ అవ్వకుండా రిమెంబర్ పెట్టుకుని విజిటింగ్ చేయాలి. హలో హలో హలో, నా వాయిస్ కటింగ్ 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 వినొస్తుందా? ఇగో నా బ్యాటరీల పుల్లలు రెండే ఉన్నాయి, నేను ఇక మస్తు మందిని ఇన్సల్ట్ చేయాలి. ఇన్సల్ట్ కాదు, ఇన్వైట్. కదే కదా నేను చెప్తున్నది. ఇగో నేను నీతో మళ్ళీ టాక్తా, ఫోన్ పెట్టు నువ్వు. ఇగో రామా, ఈ కొంపనే నేను కొందామని చూసింది, చెత్తగున్నదా ఇడిచిపెట్టిన. నీకు ఒకేలా తమ్మి, మేమంటే రిచ్చి కదా, మా కానది. ఇంతకీ నేనెవరని చూస్తున్నారా? ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట ఆంటీ అంటారు. కోకాపేట మీ ఇంటి పేరు ఆంటీ? అరతి, గదేమింటి పేరు. అంతకు మునుపు పాల వ్యాపారం చేస్తుంటిమి, అప్పుడు అందరు నన్ను పాల ఆంటీ అని పిలిచిండ్రు. కోకాపేటలో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడు పెట్టుకోవాలో తెలియనంత డబ్బు వచ్చింది. అందులోకించి 10 లక్షలు తీసి ఈ కోకా ఈ నగలన్నీ కొన్నాడు మా ఆయన. వద్దంటే ఏనడాయే, నీ మెడల అమల్లో ఉన్న ఇంకెవ్వరితాన ఉండద్దు అంటాడు. నా మీద పడి జనం ఏడుస్తారని నేనంటే ఏడిచి నీ ఆప చెట్టు ఎదుగుద్ది అంటాడు. ఇదేం చెట్టారు, నా విన్న ఆపచేను పండుద్ది అంటారు. గట్లనా మా ఇబ్రహీం పట్నంలో గిట్లనే అంటాం. అరే దే నువ్వు వండుతామి, నీ కథ అంతా నా కెరికెళ్ళే. లవ్వింగ్ మ్యారేజ్ అంట కదా, విమానం ఎగ్గిరి దిగే లోపల లైన్ లో పెట్టావంట కదా. ఇగో
నేనెందుకు చెప్తున్నానో ఇనుకో. అమ్మి తమ్ముడికి పడ్డట్టు ఇంకొక దానికి పడకుండా చూసుకో. ఒక్కసారి పడుడు అలవాటైనాక ఇక పట్టుడు కష్టం అన్నట్టు. మీరెందుకు వచ్చారు మేడం? గప్పడు సంద చూస్తున్నా. ఎవరివా నువ్వు? పాను అని వా. ఓనర్లు ఓనర్లు మాట్లాడుతున్నప్పుడు నౌకర్ల మధ్యలో మాట్లాడతాను తెలియదా నీకు? రండి రండి కూకోండి. చీ గిందుట్లోనా గీ సోఫాలు ఎందుకు ఇట్లున్నాయి? గెట్లున్నాయి చాలా సేపు గుండ్ల పోరగా అక్కకి ఇలాంటి అంటే చాలా సేదరా కదక్క. మస్తు సీదరా. ఫ్యాన్ ఏమంటారా? దిమాక్ ఏదో ఖరాబ్ అయిందిరా. ఫ్యాన్ వేస్తానంటావు? అక్క ఎవరనుకుంటున్నావు? రిచ్చో రిచ్చు. వాళ్ళ దొడ్లో గేదెల్లో ఏసుల్లో పెడతారంట. బ్యాడుకళ్ళు వెంటి పెళ్ళాలతో ఎక్కుతారంట. అలాంటిది అక్కకి రెక్కల ఫ్యాన్ వేస్తానంటావా? ఎద్దమన్నారా ఎద్దవా? ఏసీయో గీసీయో సీసీయో వేయాలి గాని కదక్క. కరెస్టే, నువ్వు అంటే మంచిగానే ఉన్నది గా అంతా మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా బాసే అంత అక్క, అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తాకి కలర్ తగ్గిపోదు. అసలు గ్రామర్ అయితే గ్లామర్ కాదు గ్లామర్. అట్టనా? నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ లో కొంచెం ఈగ్లే అక్క. కదవసు మోసేస్తున్నాడు పదా. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమే అండి, గలీజ్ గా పెళ్లి రోజు అనాలే. ఓ వందలు ఉన్నాయా మేడం? చీ అదవా, అక్క ఎవరు అనుకుంటున్నావు? కో కాఫేట మామూలుగా పెడతారేంటి? ఒక చైనీస్, ఒక ఫ్రెంచి, ఒక టర్కీ, ఒకటా రెండా ఒంటారు కూడా లక్షిచ్చుడా కదా. అప్పో నిన్ను తట్టుకునుడు చాలా కష్టమయ్యో. గప్పసి ఎట్లా నెట్టుకొస్తున్నదో ఏమో. పదుండ్రే, మనం పిలవనీకి ఇంకా చాలా మంది వీపీలు పెండింగ్లు ఉన్నారు. వీపీలు కాదు, విఐపీస్. నువ్వు అట్లానే అన్న ఇట్లానే అంటాడు. అడుగుండ్రి, మీరు మరొకుండ్రయ్యా. అలాగే మనం వసువేదరా. అమ్మయ్యా మీ చెల్లి నవీంద్ర ఒక పెట్టానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇగో మంచి ఫోటోకి నా కలపడాలి. వెల్కమ్ వెల్కమ్. మీరందరు మీ పనులు మాన్సుని మా మ్యారేజ్ యూనివర్సిటీకి వచ్చినందుకు చాలా సంతోషం. యూనివర్సిటీ కాదు, యానివర్సరీ అనాలి. నువ్వు అట్లనే అను, నేను ఇట్లనే అంట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. డబ్బులుంటే పుట్టినరోజు పండుగ, పెళ్లి రోజు పండుగ. ఎరా రియల్ ఎస్టేట్ మహిమ రండి. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగుంది. అసలు అయితే ఈ పనక్సను తాజ్ పంజగుట్టలో పెడదామని అనుకున్నా, కానీ మన ఖాళీలందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. అలీ స్కూటర్లు ఆటోల్లో వస్తే మన ప్రెస్టీజ్ తక్కువ అవుతుందని. గట్నా స్టార్ హోటల్ అయితే మీ దోలు తీరిపోద్దని ఇక్కడ పెట్టించారు అనుకున్నానులే. తమ్మి సందు దొరికితే వదలవే. సందు దొరకపోయినా వదలదు బావ. ఈయనెవరు? ఇచ్చిన ప్రతిదీ అందుకుంటున్నాడు. నీ పనుడా? చీ, పనుడింది నా పెనిమిటి కిషన్ యాదవ్. ప్రతి మగవాడి ఇదియాల వెనకాల ఒక ఆడదుంటుందంటారు. నా వెనకమాల మా ఆడదుంది. ఆహా, ఒక ఆవిడ ఉంటేనే ఎంత సంపాదించారు, ఇంకొక ఆవిడ కూడా ఉంటే ఎంత సంపాదించేవాళ్ళు. ఆయనకి నేను ఒక్కదానే చాలు గాని. అరే ఈ సీర ఎంత పెట్టుకున్నావేంది? 3.5 లక్షలే. 3.5 లక్షలా? నాతోన కూడా సీర లేదు. మరి ఇడ్డురని చెప్తావు తమ్మి, 3.5 లక్షల చీర ఉంటదా? సీరతో పాటు డైమండ్ నెక్లెస్ కూడా ఇచ్చారులే. ఈ మా ఇళ్ళల్లో మగోళ్ళు అన్నం తినే ముందు తీర్థం లెక్క తీసుకుంటే స్టైలు. ఏంటిది? బంగు బొంగ బొంగుగా తమ్మి, బంగు అనాలే. మరి రంగేంది సొన్నంలా ఉంది. అన్నం తినే ముందు తాగితే అదరుద్ది. బాగుంది బొంగు. స్టైల్ వసు, తాగపోతే అక్క పూలు అవుతుంది. పూలు కాదు పీలు. నేను ఇంగ్లీష్ లో కొంచెం ఈ కదక్క, ఈ మొంతేస్తే ఇంగ్లీష్ మంచిగా వస్తుంది. ఇంక కష్టం, నువ్వు చూసుకో పద. పార్టీ కదా వసు, ఎప్పుడు తాగుతావు? ఇప్పుడు ఒకసారి ప్లీజ్ ప్లీజ్ వసు ప్లీజ్. ఈ ఒకసారి వదిలే అమ్మా. ఓకే ఓకే వసు, ఓకే ఓకే. అది ఓకేను. ఓకే ఓకే. అది ఎంజాయ్ పప్పా.